నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. రేపు ఆరో దశ లోక్సభ ఎన్నికలకు సర్వం సిద్ధం. 7 రాష్ట్రాల్లో 58 స్థానాలకు పోలింగ్. స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించనున్న ఏపీ సీఈఓ, బయటి వాళ్ళు ఎవరు మాచలకు వెళ్లొద్దని ఆదేశం. ఏపీలో కొనసాగుతున్న నెట్వర్క్ ఆసుపత్రుల స్ట్రైక్, 3 రోజులుగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత. మేడిగడ్డ వద్ద భారీగా శబ్దాలు, ప్రకంపనలు, బ్యారేజ్ కింద భారీగా గొయ్యి ఏర్పడినట్లు అనుమానాలు. హైదరాబాద్ శ్రీశైలం రహదారిపై రోడ్డు ప్రమాదం, కారు ఢీకొట్టిన బస్సు, 3 మృతి. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం, ఏపీ తెలంగాణలో 2 రోజుల పాటు వర్షాలు. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం విచారణ జరపనుంది. ఈడీ సిబిఐ కేసులో తనకు బెయిల్ తిరస్కరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కవిత హైకోర్టులో పిటిషన్ వేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ సిబిఐ కేసులో 6 కవిత బెయిల్ పిటిషన్ను ట్రయల్ కోర్టు తిరస్కరించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ సిబిఐ కేసులో కవిత పాత్ర ఉందని, ఆమెకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ ట్రయల్ కోర్టు బెయిల్ తిరస్కరించింది. లిక్కర్ ప్యాలసీ ఈడీ కేసులో 16, సిబిఐ కేసులో 11 కవిత అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా కవిత తీహార్ జైల్లో ఉన్నారు. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఏపీలో ఎన్నికల సమయంలో జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. తిరుపతి, పల్నాడు, తాడిపత్రిలోనే సిట్ అధికారులు ముఖాం వేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు హింసాకాండపై సిట్ బృందం విచారణ చేస్తోంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అవసరమైతే మరోసారి అల్లర్లు జరిగిన ప్రాంతానికి సిట్ టీం వెళ్లనుంది. జిల్లాలో పోలీసులు కేసులు విచారిస్తున్న తీరుపై సిట్ మరో నివేదిక ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, నరసారావుపేట, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో జరిగిన అల్లర్లపై నివేదిక ఇచ్చింది. పూర్తి నివేదికను ఇచ్చేందుకు దర్యాప్తు కొనసాగిస్తోంది. ఎస్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 168 సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికే గుర్తించారు. పోలింగ్ తర్వాత అల్లర్లలో పాల్గొన్న వారిపై సిట్ అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. దీంతో అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనపై సిట్ బృందం దర్యాప్తు కొనసాగుతోంది. కేసుల వివరాలు, నిందితుల గుర్తింపు లాంటి అంశాలపై పరిశీలిస్తున్నారు. గొడవలకు గల కారణాలను పూర్తి స్థాయిలో విచారించి నివేదికను సిద్ధం చేసే పనిలో సిట్ బృందం ఉంది.
మరోవైపు తాడిపత్రి అల్లర్ల ఘటనలో అరెస్టులు కొనసాగుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డిలకు కూడా హైకోర్టులో ఊరటగడ దక్కింది. జూన్ 6వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దు అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నియోజకవర్గంలోకి వెళ్లవద్దంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ అస్మిత్ రెడ్డికి న్యాయస్థానం సూచించింది. తాడిపత్రిలో కౌంటింగ్ పూర్తయ్యే వరకు సిట్ అధికారులు జిల్లాలోనే మకాం వేయనున్నారు. ఇప్పటికే 639 మంది అల్లర్లు రాళ్లదారిలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. 102 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కౌంటింగ్ రోజు తాడిపత్రిలోకి ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పల్నాడు ఘటనపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. కౌంటింగ్ వరకు తాడిపత్రిలోనే సిట్ బృందం ఉండనుంది. ఇప్పటికే అల్లర్లో 638 మందిని పోలీసులు గుర్తించారు. తాడిపత్రిలో అల్లర్లు రాళ్లదాడి చేసిన వారంతా ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు ఇప్పటికే పలువురు అధికారులను సస్పెండ్ చేశారు. కింది స్థాయి అధికారులపైన చర్యలకు సిద్ధమవుతోంది ఈసీ. ఎస్ బుల్టెన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. పోలింగ్ సందర్భంగా జరిగిన ఏపీలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై సిట్ విచారణ కొనసాగుతోంది. చంద్రగిరి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సిట్ విచారణకు హాజరయ్యారు. సిట్ సభ్యుల్లో ఒకరైన డిఎస్పీ రవి మనోహర్ ఆచారి తిరుపతి ఎస్వీ పోలీస్ స్టేషన్లో విచారణ చేపట్టారు. ఈ విచారణకు పులివర్తి నాని వీల్ చైర్లో హాజరయ్యారు. స్వతంత్ర ఎక్స్‌ప్రెస్ లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో మే 13వ తేదీన పోలింగ్ జరగగా ఆ తర్వాత రోజు తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది. అదే సమయంలో పల్నాడులో అనంతపురం జిల్లాలోనూ పలు హింసాత్మక ఘటనలు జరిగాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం సిట్ను నియమించింది. సిట్ సభ్యుల్లో ఒకరైన డిఎస్పీ రవి మనోహర్ ఆచారి తిరుపతి ఎస్వీ పోలీస్ స్టేషన్లో విచారణ చేపట్టారు. ఈ విచారణకు పులివర్తి నాని వీల్ చైర్లో హాజరయ్యారు. వైసీపీ శ్రేణుల దాడిలో ఆయనకు బలమైన దెబ్బలు తగిలాయి. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పులివర్తి నాని ఇంటి వద్దే చికిత్స పొందుతున్నారు. సిట్ ఎదుటకు వీల్ చైర్లో వచ్చిన పులివర్తి మే 14న ఏం జరిగిందో వివరించారు. ఆ రోజు తనపై జరిగిన దాడి వెనుక ఉన్నది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని స్పష్టం చేశారు. కుట్రతోనే చెవిరెడ్డి దాడికి పాల్పడినట్లు ఆరోపించారు. పోలీసులకు అన్ని ఆధారాలు సమర్పించామని న్యాయం చేయాలని కోరామని పులివర్తి నాని వెల్లడించారు. తనకు తన కుటుంబానికి పోలీసు భద్రత మరింత పెంచాలని సిట్ అధికారి రవి మనోహర్ ని అభ్యర్థించారు. రీపోలింగ్ కు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇప్పుడు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతనితో వ్యక్తులందరూ దూరం అవుతారని చెప్పి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలనుకుంటున్నాడు. ఆ విధంగా లేకుండా మేము ఎవరి పేరు చెప్పలా, కర్మ కర్త క్రియ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డి రఘునాథ్ రెడ్డి బాను మిగిలిన ఎవరు మాకు చూడలా, ఎవరు అనేది మేము చెప్పలా. అతని వర్గం దూరం అవుతారని చెప్పి ఉద్దేశంతో అతనే కొందరు పేర్లు పంపించి అతనే చేస్తున్నాడు. కాబట్టి దీన్ని పరిశీలించండి. మొన్న పెట్టిన రొట్టి చేసిన వ్యక్తుల్లో కూడా కొందరు ముద్దాయిలు అమాయకులు ఉన్నారు, వాళ్ళని కూడా పరిశీలించని కూడా చెప్పడం జరిగింది. న్యాయం చేయమని కోరటం జరిగింది. ఈ తెర వెనకున్న ముసుగు వీరుణ్ణి బయట తీయండి.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 10 ఏళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇందులో భాగంగా రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఈ వేడుకకు ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు. అయితే ఇదంతా బాగానే ఉన్నా తెలంగాణ రాష్ట్రం ఎవరో ఇవ్వలేదని కొట్లాడి తెచ్చుకున్నామని ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది బీఆర్ఎస్. మరి ఆవిర్భావ దినోత్సవ వేళ గులాబీ పార్టీ అధినేత ఏం చేయబోతున్నారు? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎందరో తెలంగాణ ఉద్యమకారుల ఎదురుచూపులు ఫలించిన రోజు, మాకంటూ ప్రత్యేక రాష్ట్రం కావాలి అంటూ నెత్తురు చిందించిన త్యాగమూర్తుల త్యాగాలకు ఫలితం దక్కిన రోజు జూన్ 2, 2014. త్వరలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 10 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించాలని ఇప్పటికే సీఎం నేతృత్వంలో ఇటీవలే జరిగిన కేబినెట్ సమావేశంలోనూ నిర్ణయం తీసుకున్నారు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రజల దశాబ్దాల నాటి కల నెరవేర్చింది నాటి యూపీఏ ప్రభుత్వమేనని, ప్రత్యేకించి కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ చొరవ కారణంగానే రాష్ట్రం ఏర్పాటైందన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా నిర్ణయించారు హస్తం పార్టీ నేతలు. అంతేకాదు ఓ పండుగలా జరిపే ఈ ఉత్సవాలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఆనాడు శ్రీమతి సోనియాగాంధీ గారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి 10 సంవత్సరాలు అయింది. రేపు జూన్ 2 వస్తే 10 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి. ఏదైతే ఆనాడు శ్రీమతి సోనియాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి 10 సంవత్సరాలైన ఈ సందర్భంలో ఇచ్చిన ఆ సోనియమ్మని ఒక మంచి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసి రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి శ్రీమతి సోనియాగాంధీ గారితో పాటు రాష్ట్రంలో అనేక మంది ఆనాడు రాష్ట్ర సాధన కోసం రాష్ట్రాన్ని తెచ్చిన దాంట్లో చాలామంది పెద్దలున్నారు. వారందరినీ పిలిచి ఒక మంచి పబ్లిక్ మీటింగ్ లాగా ఏర్పాటు చేసి దాంట్లో వారిని సన్మానించాలి అని, ఈ సన్మానించటం కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ రాయాలని కేబినెట్లో నిర్ణయం తీసుకోవటం జరిగింది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు అందరికీ గుర్తుండిపోయేలాగా నిర్వహించబోతోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇందులో భాగంగా రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేసిన తెలంగాణ ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను, కళాకారులను, మేధావులను, ఉద్యమంతో పాటు రాష్ట్ర ఏర్పాటు కోసం క్రియాశీలకంగా వ్యవహరించిన వారిని అందరినీ ఆహ్వానించనుంది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వం తరపున అధికారికంగా నిర్వహించే వేడుకలు కావడంతో సహజంగానే ప్రజాప్రతినిధులకు ప్రముఖంగా ఆహ్వానాలు పంపనుంది. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆహ్వానం అందనుంది. అయితే ఇతరుల సంగతేమో కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ వేడుకలకు వస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. వాస్తవానికి యూపీఏ హయాంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. దీంతో రాష్ట్రం ఇచ్చిన ఘనత మాదేనని ప్రకటించుకుంది కాంగ్రెస్ పార్టీ. అయితే ప్రత్యేక రాష్ట్రం ఆషామాషీగా రాలేదని, కొట్లాడి తెచ్చుకున్నామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చావు నోట్లోకి వెళ్లి మరీ తెలంగాణ రాష్ట్రం సాధించారని గులాబీ పార్టీ నేతలు చెబుతుంటారు. ఈ విషయాన్నే ప్రజల్లోకి సైతం గట్టిగా తీసుకువెళ్లారు. దీంతో యూపీఏ ప్రభుత్వం హయాంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినా తెలంగాణలో మాత్రం తొలి ప్రభుత్వాన్ని గులాబీ పార్టీ ఏర్పాటు చేసింది. రెండు కారు పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రతిపక్ష పాత్రకే పరిమితం కావలసి వచ్చింది.
అయితే ఎలక్షన్ల తర్వాత కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టారు. హస్తం పార్టీని తీవ్రంగా దెబ్బతీశారు. దీంతో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు హస్తాన్ని వీడి కారెక్కేశారు. ఆ తర్వాత జరిగిన 2018 ఎన్నికల్లో ముందస్తుకు వెళ్లారు నాటి సీఎం కేసీఆర్. వరుసగా రెండోసారి సైతం ప్రజలు గులాబీ అధినేతకు పట్టం కట్టారు. దీంతో ఎన్నికలు ఏదైనా, సందర్భం ఏదైనా, తెలంగాణ తెచ్చింది కేసీఆరే అన్న ప్రచారాన్ని మరింతగా హోరెత్తించింది గులాబీ పార్టీ. ఈ క్రమంలోనే కొందరు బీఆర్ఎస్ నేతలు తెలంగాణ జాతిపితగా కేసీఆర్ను అభివర్ణిస్తుంటారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనే గతేడాది వచ్చిన అసెంబ్లీ ఎన్నికలు గులాబీ పార్టీని ఘోరంగా దెబ్బకొట్టాయి. దీంతో 10 ఏళ్ల తర్వాత ప్రత్యేక రాష్ట్రంలో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది, అధికారాన్ని చేపట్టింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయ్యారు. దీంతో ఇప్పుడు తమ వాయిస్ను బలంగా వినిపించడం మొదలుపెట్టారు హస్తం నేతలు. తెలంగాణ ఇచ్చిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీదేనన్న వాదనను ఇప్పుడు మరింత ఎక్కువగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానిస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తీసుకొచ్చామన్న బీఆర్ఎస్ ఏం చేయబోతోంది అన్నది ఆసక్తి రేపుతోంది. కారు పార్టీ నేతలు శ్రేణుల ద్వారా వినిపిస్తున్న సమాచారం ప్రకారం రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను గులాబీ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే వేడుకలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కావడం అనుమానమే అన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందే రానున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించాలని గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితం కావడంతో ఏం చేయాలన్న దానిపై త్వరలోనే పార్టీ నేతలతో సమాలోచనలు చేయనున్నారు గులాబీ పార్టీ అధినేత కేసీఆర్. ప్రస్తుతానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై దృష్టి పెట్టడంతో అది పూర్తయిన తర్వాత పార్టీ నేతలతో సమావేశం కానున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఆ తర్వాతే గులాబీ పార్టీ ఏం చేస్తుందనే దానిపై ఓ క్లారిటీ రానుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దూకుడు పెంచారు అక్కడ పోలీసులు. డ్రగ్స్ టెస్టుల్లో పాజిటివ్ వచ్చిన వారికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. డ్రగ్స్ టెస్టుల్లో తెలుగు వ్యక్తులకు పాజిటివ్ వచ్చింది. నటి హేమ, ఆశీరాయ్, చిరంజీవి, పార్టీ నిర్వాహకుడు వాసు రక్త నమూనాలో డ్రగ్స్ ఆన వాళ్ళను గుర్తించారు. మొత్తం 86 మందికి పాజిటివ్ వచ్చింది. బుల్టన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం. సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దూకుడు పెంచారు అక్కడ పోలీసులు. డ్రగ్స్ టెస్టుల్లో పాజిటివ్ వచ్చిన వారికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. డ్రగ్స్ టెస్టుల్లో తెలుగు వ్యక్తులకు పాజిటివ్ వచ్చింది. నటి హేమ, ఆశీరాయ్, చిరంజీవి, పార్టీ నిర్వాహకుడు వాసు రక్త నమూనాలో డ్రగ్స్ అనవాలను గుర్తించారు. మొత్తం 86 మందికి పాజిటివ్ వచ్చింది. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్లను అందిస్తారు. ఎస్ పవన్, చెప్పండి, బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి డ్రగ్స్ నమూనాలు గుర్తించారు, మొత్తం 86 మందికి పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది, దీనిపై అప్డేట్స్ ఏంటి? బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి పోలీసులు దర్యాప్తు ఉమ్మరం చేశారు. ఇప్పటికే 86 మంది కూడా పాజిటివ్ వచ్చినట్టుగా దీనికి సంబంధించి రిపోర్ట్స్ కూడా పోలీసులు సేకరించారు. ఎందుకంటే వీరంతా కూడా డ్రగ్స్ చేయించి ఒక రేవ్ పార్టీలో పాల్గొంటున్నారు కాబట్టి వారంతా కూడా వెచ్చాకులు తీసుకొని ఒక డ్రగ్స్ సంబంధించిన వారికి టెస్ట్ కూడా నిర్వహించారు. టెస్ట్ నిర్వహించిన నేపథ్యంలో హేమతో పాటు దాదాపు 86 మంది కూడా పాజిటివ్ వచ్చింది. వీరంతా కూడా డ్రగ్స్ తీసుకున్నట్లుగా పూర్తిగా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా నోటీసులు కూడా జారీ చేస్తున్నారు. ఎందుకంటే డ్రగ్స్ పార్టీకి సంబంధించిన నేపథ్యంలో డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు అనే దానిపైన కూడా నార్కోటిక్ బ్యూరో ఇప్పటికీ కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించింది.
ముఖ్యంగా హేమకు సంబంధించిన విషయంలో పోలీసులు చాలా దర్యాప్తుగా వేగవంతం చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే హేమకు సంబంధించిన నేపథ్యంలో పూర్తిగా పోలీసులు ఆమె ట్రావెలింగ్ చేసిన టికెట్ కావచ్చు, అంతేకాకుండా అక్కడ ఉన్న సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా అక్కడ ఉందా లేదా అనేది మాత్రం సేకరిస్తున్నారు. మొత్తానికి చూస్తే మాత్రం 86 మంది కూడా నోటీసులు ఇచ్చి ఒక దర్యాప్తు కూడా చేయనున్నారు. ముఖ్యంగా డ్రగ్స్ గోవా నుంచి తీసుకొచ్చినట్టుగా ప్రధానంగా పోలీసులు ప్రారంభికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే ఇంకా పెద్ద మొత్తంలో దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. దర్యాప్తు చేస్తే ఈ యొక్క డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనేది మాత్రం పూర్తిగా వెళ్ళలోకి వస్తాయని మాత్రం ప్రధానంగా పోలీసులు చెప్తున్నారు. ఎక్కడ డ్రగ్స్ కేసు బయటపడినా దాని లింకులు అటు తిరిగి ఇటు తిరిగి చివరికి టాలీవుడ్కు చేరుతున్నాయి. తాజాగా తెర మీదకి వచ్చిన బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం టాలీవుడ్ను కుదిపేస్తోంది. టాలీవుడ్కు చెందిన హేమతో పాటు అషీరాయ్ అనే ఒక నటి ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు, వారు డ్రగ్స్ కూడా తీసుకున్నట్లు ఇప్పటికే నిర్ధారణ అయింది. ప్రస్తుతం వీరంతా పోలీసుల అదుపులో లేరు, కానీ ఇప్పుడు పోలీసులు వారికి నోటీసులు ఇచ్చారు. ఈ పార్టీలో 73 మంది యువకులు పాల్గొనగా 59 మందికి పాజిటివ్ అని తేలింది. 30 మంది యువతులు పాల్గొనగా 27 మందికి పాజిటివ్ అని తేలింది. మొత్తం 130 మంది పార్టీలో ఉంటే 86 మందికి డ్రగ్స్ ట్రేసెస్ పాజిటివ్ అని తేలడం సంచలనంగా మారింది. అయితే తాజాగా ఈ కేసుపై నటి కరాటే కళ్యాణి కీలక వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్లో డ్రగ్స్ కేసులు నమోదు కావడం బాధాకరమని, ఆమె డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయిన హేమ మా అసోసియేషన్ సభ్యత్వాన్ని తొలగిస్తామన్నారు. మంచు విష్ణు హైదరాబాద్ రాగానే హేమపై చర్యలు తీసుకునేలా ప్రయత్నం చేస్తామని కరాటే కళ్యాణి వెల్లడించారు. మరోవైపు నటి హేమ బెంగళూరు వెళ్ళినట్లు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. మే 18 మధ్యాహ్నం హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్లారు. మధ్యాహ్నం 1:55 ఫ్లైట్కు శంషాబాద్ నుండి ఇండిగో విమానంలో బెంగళూరుకు బయలుదేరారు. ఇండిగో 6E 6305 విమానంలో వెళ్లిన హేమ మధ్యాహ్నం 3:15 బెంగళూరు చేరుకున్నారు. హేమతో పాటు కాంతి రాజశేఖర్ బెంగళూరు వెళ్ళినట్టు తెలుస్తోంది. ఆమె పేరును అసలు పేరు కృష్ణవేణితో బెంగళూరు రేవ్ పార్టీకి హాజరైనట్లు తెలుస్తోంది. నటి హేమ ఆడిన డ్రామాలు అన్నీ ఇన్ని కావు. తాను బెంగళూరు రేవ్ పార్టీలో లేనని నిరూపించుకునేందుకు నానా ప్రయత్నాలు చేసింది. బెంగళూరు రేవ్ పార్టీ విషయం మీడియాలో రాగానే వెంటనే ఓ వీడియో రిలీజ్ చేసింది. తాను హైదరాబాద్లోనే ఉన్నానని, మీడియాలో వస్తున్న వార్తలు నమ్మొద్దని చెప్పింది. బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడినట్లు వస్తున్న వార్తలు అబద్ధమని ఖండించింది. కావాలంటే తనకు వీడియో కాల్ చేసుకోవాలని అన్నారు.
హేమ వీడియో రిలీజ్ చేసిన కొద్ది సమయం తర్వాత బెంగళూరు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టారు. రేవుపాటిలో దొరికిన నటి ఫోటో అంటూ హేమ ఫోటో విడుదల చేశారు. అయితే ఆమె పేరును అసలు పేరు కృష్ణవేణితో బెంగళూరు రేవుపాటికి హాజరైనట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కిచెన్లో బిర్యానీ చేసిన వీడియోను విడుదల చేసింది హేమ. మొత్తానికి తాను బెంగళూరు రేవుపాటిలో పాల్గొనలేదని జనాన్ని నమ్మించేందుకు పడరాని పాటలు పడింది. కానీ చివరకు డ్రగ్స్ టెస్టులో అడ్డంగా బుక్ అయింది. రక్షణ సినిమా దర్శక నిర్మాత తనకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించకుండా తనను ప్రచారానికి రమ్మంటూ బెదిరిస్తున్నారని నటి పాయల్ రాజ్పూత్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. మాట వినకపోతే ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేస్తామని భయపెడుతున్నారని వాపోయింది. ఈ వ్యవహారం కాస్త టాలీవుడ్లో దుమారం రేపుతోంది. అయితే ఇందులో తప్పు ఎవరిది అనే దానిపై నిర్మాతల మండలి క్లారిటీ ఇచ్చింది. పాయల్ రాజ్పూత్ ప్రచారానికి వస్తానని చెప్పి అగ్రిమెంట్లో పేర్కొంది. అయితే సినిమా రిలీజ్ టైంలో రాకుండా నిర్మాతను ఇబ్బంది పెడుతోందని నిర్మాతల మండలి గౌరవ కార్యదర్శి ప్రసన్న కుమార్ వెల్లడించారు. ప్రత్యేకంగా స్వతంత్ర టీవీతో మాట్లాడి ఈ విషయంపై పూర్తి వివరాలు తెలియజేశారు. రక్షణ చిత్రంలో పాయల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతుంది. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో రోషన్, మానస్ తదితరులు నటించారు. ఈ మూవీని హరిప్రియ క్రియేషన్స్ బ్యానర్పై ప్రణీప్ ఠాకూర్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమా విడుదల కానున్నట్లు ప్రకటన కూడా వెలువడింది. డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ బేసికలీ గుణశేఖర్ గారి దగ్గర పనిచేసిన అతను ప్రణదీప్ అని చెప్పి అతను జెన్యున్గా 6 lakhs చెక్ కూడా కౌన్సిల్కి ఇవ్వడం జరిగిందమ్మా. ఆ అగ్రిమెంట్ ప్రకారం ప్లస్ ఇంకోటి ఏంటంటే అగ్రిమెంట్ ప్రకారం 100% ఆ డేట్స్ ఫుల్ఫిల్ చేస్తూ కాకుండా వచ్చి ప్రమోషన్లో కూడా పాల్గొనాలి అని కండిషనల్గా ఉందమ్మా. కండిషనల్గా ఉంటే దాంట్లో ఎండ్లో ఇవ్వమని ఉంది, ఆ ఎండ్ది 6 lakhs కూడా చెక్ ఇచ్చేసారు. సో అతను ఏదో డబ్బు లేకూడదామనే ఉద్దేశం ఇంకోటి కాదు. తన అగ్రిమెంట్ కండిషన్ ప్రకారం ప్లస్ అతను 50 రోజులకి అగ్రిమెంట్ చేసుకుంటే ఇంకా 3 రోజులు తక్కువ ఇచ్చే జరిగింది. ఆ 3 రోజులు కూడా పనిచేయాలి ఆవిడ. సో 100% ప్రొడ్యూసర్ పాయింట్స్ క్లియర్ గా రైట్ అమ్మా. సరే దానిలో ఇక బ్యాన్లు టాపిక్లు ఇవన్నీ మరి ఆవిడ ఊహించుకుని ఏమేమి అనుకున్నారో లేకపోతే ఆవిడ పంపించిన ఆయన ఏమేమి అనుకున్నారో మాకు అనవసరం. ఆవిడ డ్యూటీ ఆవిడ అగ్రిమెంట్ ప్రకారం 100%. ఇంకోటి ఏంటి, అగ్రిమెంట్ ఉన్నా లేకపోయినా ఒక సినిమాలో పనిచేయడానికి స్టార్ట్ అయితే సినిమా పని 100% ప్రమోషన్ల కానించి దాన్ని అవసరమైతే ఓళ్ళలో టూర్లకు వెళ్ళటంగా కానీ ఆ సినిమాని బతికించుకోవాల్సిన బాధ్యత. ఎస్కేవీ బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.